రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో 196 లక్షల రూపాయలతో 4 లైన్ల రోడ్డును విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి జిల్లా చైర్పర్సన్ అనితారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం పల్లెనిద్ర కార్యక్రమంలో ఎండి తండా డీజీ తండాలో పర్యటించి రాత్రికి అక్కడే పాఠశాలలో బస చేశారు. పల్లెనిద్రలో భాగంగా తండాలో ఇంటింటికి తిరిగి తండాలోని సమస్యలను ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. తండావాసులు చెప్పిన కొన్ని సమస్యలను అధికారులతో కలిసి అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారి చెరువతో చిన్న చిన్న తండాలు కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని అన్నారు. పేదలకు పెన్షన్లు, రైతులకు రైతు బంధు పథకం ద్వారా లబ్ధిదారులకు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తున్న ప్రభుత్వం దేశంలో మన తెలంగాణ రాష్ట్రం అని గర్వంగా చెప్పారు. పల్లె ప్రగతి ద్వారా తండాలో కానీ గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం సాధ్యమవుతుందని అన్నారు. నియోజకవర్గంలో నా దృష్టికి వచ్చిన అన్ని సమస్యలు, గ్రామ పంచాయతీలు తండాల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎంపీపీ రవిమారెడ్డి, ప్రభుత్వ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెండు తాండల సంబంధించి గ్రామ పంచాయతీలో రెండు తాండాలు ఉన్నాయి. రెండు తాండల సంబంధించి గల్లీ కూడా విజిట్ చేసి రావడంతో చాలా గల్లీలు కూడా చిన్న చిన్న అంటే ప్లానింగ్ లేకుండా కట్టుకోవడం వల్ల కొన్ని సమస్యలు అనేది ఇక్కడ కనిపిస్తుంది నాకు. ఒక ఇంటికి ఇంకో ఇల్లు అడ్డు రావడము, ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ కలవకపోవడము, పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకుండా ఎక్కడైనా అక్కడ కట్టలేదు కాబట్టి కొంత ఇబ్బంది అనిపిస్తుంది. పల్లె ప్రగతిలో గౌరవ సర్పంచ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డైరెక్షన్తోని చాలా వరకు కొంత క్లియర్ చేయడం జరిగింది. మరి పాత గొడవలు ఉన్న అవి ఏమైనా కొంత క్లియర్ చేసి కొంత రోడ్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడక్కడ కొన్ని సమస్యలు, ఒకటి ప్రధానంగా ఈ తాండా చుట్టుపక్కల రెవెన్యూ ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారు తాండాకు సంబంధించిన వాళ్ళందరూ. దాన్ని కూడా ఎంతవరకు చేయగలుగుతాము, ఏంటి అనేది రికార్డ్స్లో చూసి వాళ్ళకి ఎంతవరకు మేలు చేయగలుగుతాం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా క్లియర్ చేసి ఇచ్చిన వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వలేదు. అప్పుడు ఇచ్చిన దాని ప్రకారం మౌలిక సదుపాయాల్లో డ్రైనేజ్, రోడ్స్, రేషన్ కార్డ్స్, పెన్షన్స్ గురించి అడుగుతున్నారు. అయినా మన టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి కూడా చాలా మెరుగుపడ్డది, కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి ఈరోజు